आदाब हैदराबाद चुदा आज की बात ओटू अपहस्यं पालैंदि नायकुल दुर्मार्गं तो उनिकि कोल्पोयिंदि अंगट्लो सरकैन ओटू प्रजास्वाम्यान्नि वेकिरिंचिंदि भविष्यत्तु निर्णयिंचे ओटुनु चावु देब्ब कोट्टारु डब्बुंटेने एन्निक अधिकारं पदवुलु ई परिस्थिति देनिकि दारितीयनुंदि राज्यांगंलोनि प्रति पुट प्रति पदं प्रति अक्षरं कन्नीरु पेट्टे परिस्थिति दापुरिंचिंदि राक्षसुलुगा मारिन भ्रष्टु पट्टिन राजकीय नायकुलनु चरित्र पुटाल्लोंचि तरिमिकोट्टे नायकुलु एप्पुडु वस्तारु समाजं तलेत्तुकु तिरिगे रोजुलु एप्पुडु वस्तायि पीवीआर राव गारु ఎప్పుడైనా అరాచకం మించినప్పుడు మాత్రమే మంచి బుడుతది అరాచకాన్ని బాగా ఎంకరేజ్ చేయాలి మనం తీవ్ర స్థాయికి వెళ్ళిపోవాలి పగిలిపోతది అప్పుడు పగిలిపోయినప్పుడు అందులోంచి మంచి బుడుతది అంతే ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక ఎక్కడి ప్రశాంతం నాయన పొట్టు పొట్టు కొట్టుకురు పొల్లు పొల్లు ఏమని దొరికితే వారికి చిత్రం బలారే ఓటర్ విచిత్రం మునుగోడు నియోజకవర్గంలో నాయకులు చెప్పినట్లు డబ్బులు ఇవ్వలేదని అలకబూయిన ఓటర్లు ఓటర్లు ఏమన్న సిగ్గుండాలి కదా పైసలు కావాలి మాకంటారా నీ పైసలు కావాలా ఎవరైతే ఓటు లంచం తీసుకుంటారు కదా ఎవరైనా లంచం తీసుకొని ఏసీబీ దొరకగానే సస్పెండ్ చేస్తారు లంచం తీసుకుంటూ ఓటర్ దొరికిన అనుకో మల్లవానికి ఓటేసి అధికారం లేకుండా చేయాలి మొత్తం జీవితంలో ఓటే జీవితంలో ఓటేదిగా yes చేయి జాపిటోనికి ఓటర్ కార్డు గుంజుకొచ్చుకోవాలి అలతాన తులం బంగారం లక్ష డబ్బులు ఏమాయ మధ్యాహ్నం వరకు ఇల్లు గదలని ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తామన్న జనాలు ఈ తీరుకు నాయకులే కారణం ఓట్లను అమ్ముకోవచ్చని అభిప్రాయానికి వచ్చిన ఓటర్లు ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైన దుర్మార్గ క్షణాలు ఓ సమాజమా ఎటు పోతున్నాం అంటే ఎటు లేదంత ఆగమైపోయిందన్న అంబేద్కర్ మహాన మహాశయుడు అందించిన ఓటు అనే మహత్తర ఆయుధానికి తీరని అవమానం జరిగింది ఓటు కూడా అంగట్లో సరికి అన్న అభిప్రాయానికి జనాలు రావడం దురదృష్టకరం తమ ఓటు తమ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది అన్న సత్యాన్ని ఓటర్లు మర్చిపోయారు అన్న అనుమానం కలుగుతోంది ఈ దురావస్థకు కారణం కుహన రాజకీయ నాయకులే తమ స్వార్థం కోసం పదవుల కోసం అక్రమంగా సంపాదించిన డబ్బులు వెదజల్లుతూ మధ్యమత్తులు ముంచెత్తుతూ ఓటర్ విజ్ఞత కోల్పోయేలా చేశారు ఏ ఓటైనా ఇప్పుడు మునుగోడు ఓటర్లారా మీకు ఎవడన్నా పోసేటోడు ఉంటే అడుగు ఇప్పుడు ఇప్పుడు రమ్మని ఇప్పుడు ఏమో నీకు దిగక ముందుకే మళ్ళా పోసిరు కదా దిగక ముందుకే మళ్ళా బ్రాండ్లు వేరే మార్చి ఇప్పుడు ఏ లేదుగా కాల్ సీసాలు ఏర్కొచ్చుకొని మూత మూత బోర్లు ఇచ్చుకొని ఇంతేమో నిలితే పోసుకుండే అంతే లక్కీ డ్రాప్ లేక నీ బతుకు గంతే ఉంటారు కథ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు డిసెంబర్ 1న 5న రెండు దఫాలుగా ఎన్నికలు ఈసీ అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఐటి ఒకసారి ఆ ఓటింగ్ ఏమైంది అవుతుందా ఒకసారి చెప్పు ఇప్పుడా కొత్తగానా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకోమ్మా ఇక ఓడిపోతే మా పరువు పోయేటట్టు ఇక జరగ ఓటింగ్ లో పాల్గొనురి మిత్రులారా ఎందుకంటే ప్రవల్లిక పొద్దుగాలనే వచ్చింది అన్న నేను చెల్లెను జర గెలిపి అని వచ్చింది ఏడా డిస్క్రిప్షన్ లో పెట్టినా ఇగో ఓట్ ఫర్ ప్రవాళిక కింద ఉన్న చూడండి ఇగో ఇదే కదా ఆ ఇక్కడ ఓట్ ఫర్ మీ అని వస్తది ఆ ఈ ఓట్ ఫర్ మీ ఆ లింక్ ఓట్ ఫర్ మీ అని గాని క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ వస్తది మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి ఇగో ఒకసారి నీ చెప్పా 9949 కింద గెట్ ఓటిపి కింద మొబైల్ నంబర్ కొట్టిన తర్వాత నేమ్ వస్తది నేమ్ మెయిల్ ఐడి అవసరం లేదు ఓటిపి కరెక్ట్ పేరు ఒకటి నేమ్ భరత్ నేమ్ భరత్ ఓటిపి ఓటిపి నంబర్ ఓటిపి ఓటిపి 270 4555 సబ్మిట్ సబ్మిట్ కొడితే థాంక్స్ ఫర్ ఓటింగ్ అని వస్తుంది వచ్చేస్తుంది ఏమో మాకు అగ్ని పరీక్ష పెట్టాం అమ్మా తెల్లారని దండం ఆదాబ్ హైదరాబాద్ గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ గా మసిపూసి మారేడుకాయ కేసీఆర్ కే వస్తాయి అని బర్రెకు సునమేసి ఆవని చెప్తాడు ఉదున పొదుకు పాలు పెడతా ఉంటాడు ప్రగతి భవన్ సాక్షిగా కేసీఆర్ జూటా కహాని ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు కేంద్రం మీద నెపం ఈ కేంద్రం మీద నెపం వేసింది కదా జనం ఏమంటారో చూద్దాం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారట ఎవరు నరేంద్ర మోడీ ఇదే మాటను పెట్టాం కదా మనం పబ్లిక్ లో ఇగో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కలుషితం చేస్తున్నదని సీఎం కేసీఆర్ అంటే 31,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు 55 నిమిషాల్లో టీఆర్ఎస్ పార్టీ కలుషితం చేస్తున్నదని 75% అని చెప్తున్నారు మంచిగా సిగ్గు లేదా చిన్నయ్య అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని జీడిగింది అన్నదట ఒక గట్లే ఉంది కథ ఇంకెందుకు పెడుతున్నావు ఆ ప్రెస్ మీట్లు బస్ మీట్లు నీ పని అయిపోయింది కేసీఆర్ నీ నమ్మే పరిస్థితిలో లేరు జనం ఈడ అంటే 86 మందిని 15 మంది మాత్రం రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో కూడా 86 మందిని దొలగలుగుతావా అప్పుడు ఏంది కథ
నువ్వెళ్తావా ముందుగాల? నీ మీద పోటీ చేస్తుంది నేనే కదా, నేనే కదా నీ మీద పోటీ చేస్తుంది. నిన్ను ఎట గెలవనిస్తా నేను? నువ్వు 86 మందిని తెచ్చుకో, 86 మంది ప్లస్ 14 మంది, 14 మందిని తెచ్చుకో. ఇంత అమానుషమా? శాంతనగర్లో ఈము రైతు ఇల్లు జప్తు. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెండివేత, బ్యాంకర్లు పోలీసుల చర్యతో కంటతడి పెట్టిన ఈము రైతు భార్య. ఇంట్లో అద్దెకున్న వారిని సైతం బయటకు వెళ్ళగొట్టిన వైనం. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం బేఖాతారు. రుణం 20 లక్షలు, చెల్లింపు 16 లక్షలు, మిగులు బాకీ 60 లక్షలట. 20 లక్షల రుణం ఇస్తే 60 లక్షలు మిథ్యా. సోడిగా ఏమన్యా? 26,85,000 వాట్సాప్ అకౌంట్ సీజ్ అట. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉండడమే కారణం. ఇక ట్విట్టర్లోనూ నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారట. ఇది పోతే ఇంకో యాప్ అంతే, టెలిగ్రామ్ ఉన్నదిగా. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు అంటూ మనం ఇప్పటిదాకా చూసుకున్నాం కదా వార్తలను, దాన్ని కంటిన్యూషన్. మునుగోడులో గెలిచేది బీజేపీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడిన ఓటర్లకు హ్యాట్సప్ అంటూ బండి సంజయ్. దమ్ముంటే అరెస్ట్ చేయండి, ఈడీతో వేధించడం సరికాదు. కేంద్రానికి జార్ఖండ్ సీఎం సవాల్. నువ్వు పోతే చేయన్నావు పోతలేవుగా. రెచ్చిపోయిన కిమ్, 26 క్షిపణుల ప్రయోగం. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. దక్షిణ కొరియా అమెరికా వైమానిక విన్యాసాలు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా అంటూ ఊరంతా ఉంటుంటే ఊసుగన్లోని కోటన్నట్టు. ప్రపంచం అంతా ఓ పనులు ఉంటే వీడే క్షిపణులు పేల్చుడు. మనకి దీపావళి లెక్కనే ఉంది మొత్తం. పటాన్చెర్లో రాహుల్ జోరు. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిగా